హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతో బలాన్ని అందజేసి రాగులతో ఉగ్గు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దీన్ని సెర్లాక్ కూడా అంటారండి, రాగుల సెర్లాక్. ఈ ఉగ్గు 6 నెలల నుండి పెట్టవచ్చు. రాగులతో చేసిన ఉగ్గు తినడం వల్ల పిల్లలు బోన్స్ చాలా దృఢంగా మారుతాయి, రక్తహీనత ఏమైనా ఉన్నా తగ్గుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుందండి, మలబద్ధకం పిల్లలకు ఉన్నా అది కూడా తగ్గిస్తుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్, చిన్న గ్లాస్ మీ మెజర్ని బట్టి తీసుకోండి, 1 గ్లాసు రాగులను తీసుకోవాలి, 1/2 గ్లాసు రైస్ని తీసుకోవాలి, గుప్పెడు బాదం పప్పులను కూడా వేసుకొని 1/2 గ్లాసు పెసరపప్పును కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ తోటి 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుందండి, పిల్లలకి బొజ్జుల నొప్పి అనేది రాదు. చూసారా, ఈ విధంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ తీసుకొని ఇలా ఈ రాగుల్లో పోసేసుకోవాలి. ఇలా పోసేసుకున్న తర్వాత 2-4 అవర్స్ అలా నాననివ్వాలి. నానిన తర్వాత చూసారా, బాదం పప్పులు అంతా చక్కగా నానిపోయాయి. ఇలా పొట్టు అంతా తీసేయాలండి. ఈ పొట్టు ఉండడం తోటి కూడా పిల్లలకి కొంచెం హెవీగా అనిపిస్తుంది, సో పొట్టు అంతా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత 1 క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇప్పుడు మనము ఈ రాగుల్ని అంతా ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. వీలైతే మీకు ఎండ తక్కువ ఉన్న ప్లేస్లో ఎండబెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఫ్యాన్ కింద కూడా మీరు పెట్టేసుకొని ఈ విధంగా చూసారా, ఈ విధంగా చక్కగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం 1 పాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఇప్పుడు మనము డ్రై చేసుకున్న ఈ రాగులు వేసుకోవాలి. ఈ రాగులను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంతా ఒకసారి సన్నమంట మీదనే మంచిగా ఫ్రై అయ్యేలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. చల్లడానికి పక్కన పెట్టేసి 1 మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో ఈ రాగుల్ని వేసేసి మంచిగా మెత్తగా పొడి పట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పొడి పట్టేసుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పొడి పట్టేసుకున్న తర్వాత 1 గాజు సీసాలో పెట్టేసుకోవాలి. మనకి 1 వీక్ వరకే వస్తుంది. మా పాపకైతే నేను ఇలానే పెడతానండి, 1 వీక్ వరకు ఒకటే ఉగ్గులాగా పెడతాను, మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా నేను చేసి పెడుతూ ఉంటానన్నమాట తనకి, పాపకి. తన హైట్ని బట్టి వెయిట్ ఉంది, చాలా హెల్దీగా ఉంది. ఫ్రెండ్స్, మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్లు రాగి పిండిని వేసుకోవాలి. ఈ సెర్లాక్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ వాటర్ని పోసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా థిక్నెస్గా వస్తుంది. ఇలా దగ్గరికి పడుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు నెయ్యి తింటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉగ్గు దగ్గర పడుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అన్నది వేసుకోండి. మీ ఏజ్ని బట్టి వేసుకోండి. 6 మంత్ నుంచి 1 ఇయర్ లోపు అయితే సాల్ట్ యాడ్ చేయకండి. 1 ఇయర్ అయిన తర్వాత మాత్రం సాల్ట్ అన్నది యాడ్ చేసుకో. మరి నీ బేబీ రెసిపీస్ కూడా మా ఛానల్ ఫస్ట్